అసలు మీ ఇద్దరి మ్యారేజ్ ఫస్ట్ నుంచే మీ పేరెంట్స్ కి ఇష్టం లేదా, లేకపోతే ఇష్టమై దగ్గరుండి చేసిన తర్వాత వాళ్ళు చేంజ్ అయ్యారా? అసలు ఎట్లా అండి, ఎందుకు మీ మీద అంత పగ, కక్ష ఎందుకు, మనిషిని చంపే అంత పగ ఎందుకు పెంచుకున్నారు మీ వాళ్ళు? నేను హేమంత్ ఆల్మోస్ట్ వెరీ చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్ అండి, సేమ్ లొకాలిటీ కాబట్టి జస్ట్ 100 to 200 మీటర్స్ డిస్టెన్స్ లోనే మా ఇద్దరు ఇల్లులు కూడా. నాకు అట్లా మేము కలిసి ఆడుకునే వాళ్ళం, వచ్చేవాళ్ళు ఒకటే లొకాలిటీ కాబట్టి హాయ్ బాయ్ ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. కానీ 2012 నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హిమ్, దట్ హ్యాపెండ్. ఇంటర్మీడియట్లో నన్ను వార్న్ చేశారు మా డాడీ, ఎందుకంటే కాలేజ్లో ఎవరో లెక్చరర్ చెప్పారు గమనించి. ఓకే, కాలేజ్ కాదు, అతను నాకంటే 5 ఇయర్స్ ఎల్డర్. కానీ అందుకే వీ హ్యాడ్ లైక్ చాలా పెద్ద డిఫరెన్సెస్ రాలేదు ఇద్దరికి. ఆ అండర్స్టాండింగ్, ఆ అడ్జస్ట్మెంట్, ఒక పెద్ద మెచ్యూర్డ్ పర్సన్తో నేను ఉన్నట్టే, నేను ఒక చిన్నపిల్ల, అతను పెద్దోడు, అంతే. ఇంకా అట్లా అట్లా చూసుకునేవాడు, నేను కొన్నిసార్లు అట్లనే చూసుకునేదాన్ని. సో ఆ బాండింగ్ వల్ల మాది ఇంకా పర్ఫెక్ట్ అయ్యింది ఆ రిలేషన్షిప్ అనేది ఆ ఏజ్ గ్యాప్ వల్ల. సో 2012లో వాళ్ళు చెప్పినప్పుడు నన్ను మా డాడీ ఇట్లాంటివి ఇంకా చెయ్యొద్దమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది, వాన్ చేశారు. ఆ తర్వాత నేను గివ్ అప్ ఇవ్వలేదండి. వీ డిడ్ నాట్ బ్రేక్అప్, వీ వర్ ఇన్ రిలేషన్, కాకపోతే సీక్రెట్ రిలేషన్. అప్పుడు సీక్రెటే దొరికిపోయాం. అప్పుడు వాన్ చేసిన తర్వాత ఇంకా జాగ్రత్త పడ్డాం. ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది, ఇట్లానే జరిగింది, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. ఒక్కసారి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో నేను ఫోన్ కొన్న కొత్తలో బిల్ ఎక్కువ వస్తే కాల్ డీటెయిల్స్ తీస్తే అన్ని హేమంత్ నంబర్స్ వచ్చాయి. అప్పుడు మా బావ వాళ్ళకి తెలిసింది ఈ విషయం, అంతవరకు వాళ్ళకి కూడా తెలియదు. మా మేనత్త కొడుకులకి, మా డాడీ వాళ్ళ అక్క కొడుకులకి, రంజిత్ రెడ్డి, రాకేష్ రెడ్డి, హూ ఆర్ అక్యూజ్ నౌ, వాళ్ళిద్దరికి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు వచ్చి మేము ఇట్లాంటివి ఎంకరేజ్ చేయట్లేదు నాన్న ఇంట్లో, లేదు వద్దు అన్ని వదిలేసుకొని నీట్గా ఉండండి అని చెప్పి నా ఫోన్ తీసుకోవడం జరిగింది. ఒక 1-2 weeks 20 days గడిచిపోయింది. ఐ డిడ్ నాట్ గివ్ అప్, ఎందుకంటే వాళ్ళు చెప్పే రీజన్స్ దే వర్ నాట్ కన్విన్సింగ్. ఎందుకు కాస్ట్ వేరే అయితే పెళ్లి చేసుకోద్దాం, ఎందుకు చేసుకోవద్దు? ఆ మనిషిని వదులుకోలేను నేను, అంత బాండ్ మా మధ్యలో ఏర్పడింది అనమాట. సో నేను గివ్ అప్ చేయలేదు, వీ డిడ్ నాట్ బ్రేకప్, ఉన్నాం అంతే రిలేషన్లో. నడిచింది, ఇంజనీరింగ్ అయిపోయింది, ఐ స్టార్టెడ్ వర్కింగ్, ఐ గాట్ అ జాబ్ అట్ బైజూస్, ఐ స్టార్టెడ్ వర్కింగ్. 6 months అయిపోయింది. లాస్ట్ ఇయర్ నవంబర్లో హేమంత్కి తెలిసిన వాళ్ళు, మరెవరో నాకు తెలీదు, మా ఇంట్లోకి మా బావ వాళ్ళకి నాది హేమంత్ ఒక ఫోటో పంపించారు. ఇట్స్ లైక్ వాళ్ళకి రెచ్చగొట్టినట్టు, షీ స్టిల్ ఇన్ రిలేషన్ అన్నట్టు ఒక రాయేశారు వాళ్ళు. ఆ రోజుకి ఆ రోజే నా ఫోన్ లాక్కోవడం, నువ్వు ఇంకా ఇది చేస్తున్నావు అట్లా అది ఇది అని చెప్పి చెప్పడం స్టార్ట్ చేసి నా ఫోన్ తీసేసుకున్నారు. నా ఆ రోజే ద వెరీ 27th నవంబర్ రోజే నా జాబ్కి రిజైన్ చేశారు, నాకు తెలియకుండా మెయిల్ పెట్టేశారు. అన్ని వాళ్ళు చేసేసి నా ఫోన్ లాక్కొని అన్ని లాక్కొని నన్ను ఇంకా అంతే వదిలేశారు. ఇంకా అంత ఫ్రీడమ్, ఆల్మోస్ట్ నేను వర్క్ మార్నింగ్ 8 o'clock వెళ్తే ఈవినింగ్ 5 వచ్చేదాన్ని. 8 వెళ్ళినప్పుడు నేను 8 to 9 హేమంత్తో ఉండి 9 o'clock స్టార్ట్ అయ్యి 10:30-11 అయ్యేది బంజారాయిల్స్ వెళ్ళేసరికి. 11 o'clock ఆఫీస్కి వెళ్ళి 2 అయిపోద్ది. 2:30 ఇద్దరం కలిసి లంచ్ చేసి 2:50, 3 o'clock, 4 o'clock, 4:30 స్టార్ట్ అయ్యి 5 o'clock ఇంటికి వెళ్ళేదాన్ని. ఇంకా ఎక్కువ టైం ఐ స్టార్టెడ్ స్పెండింగ్ విత్ హిమ్ అనమాట వర్క్ చేసినప్పుడు. అదంతా ఇంకా నేను ఇంకా పిచ్చిదానిలాగా అయిపోయా. కాలేజ్లో ఉన్నప్పుడు ఏమో స్టడీస్ ఉంటాయేమో, ఇప్పుడు నాకు ఇంకేం లేదు. నేను జాబ్ చేసేదే ఆ పర్సన్ గురించి, అక్కడ నాకు పెద్ద వర్క్ కూడా ఉండేది కాదు. జరిగిపోయేది అన్నమాట. ఐ యూస్ టు మేనేజ్ ఆన్ ఫోన్స్, ఐ యూస్ టు డూ ఇచ్చిన పని, ఐ యూస్ టు కంప్లీట్. నేను బయటపడేదాన్ని, తొందర చేసుకొని పడేదాన్ని, ఎందుకు ఇతనితో టైం స్పెండ్ చేయడానికి. ఇది జరిగింది. తర్వాత ఇంకా ఆ టైంలో నన్ను ఇట్లా హౌస్ అరెస్ట్ లాగా చేసినప్పటికీ మా మమ్మీ, మా బావ వాళ్ళు, నువ్వు అతన్ని చేసుకుంటే ఎవరికి ఏం కాదు కానీ నీకే ఫుడ్లో పాయిజన్ ఇచ్చి చంపేస్తాం, విషం ఇచ్చి చంపేస్తాం అని మా కన్న తల్లి అనడం జరిగింది. ఏముంది, చస్తే చస్తావేమో, 3 రోజులు ఏ చూరుకుంటాం, అయిపోతుంది కదా అని నిధిలో ఉన్నారు. కానీ ఏ రోజు వాడిని చంపుతాము, వాడిని ఇది చేస్తాం అది చేస్తాం అని అల్ల. ఎప్పటికైనా నన్ను కంట్రోల్ చేశారు కానీ
వాడిని డైరెక్ట్గా ఎక్కడ ఏం చేయాలి, వాడిని డైరెక్ట్గా చేసి ఉంటే వాడు కొంచెమైనా భయపడేవాడేమో, వాడు గివ్అప్ ఇచ్చేవాడేమో, అట్లా జరుగుండేదేమో అని అనుకుంటా. కానీ వాళ్ళని వాళ్ళు డైరెక్ట్గా ఏ రోజు అప్రోచ్ అవ్వాలా, ఏమి అడగడానికి ట్రై చేయాలా అయిపోయింది. సరే వాళ్ళు ఆ టైంకి అట్లా చెప్పేసరికి ఇంకా నేను ఆ టైంలో ఖచ్చితంగా నేను హేమంతే చేసుకుంటాను. లాస్ట్ 7 మంత్స్ ముందు చెప్పుంటే కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ నన్ను ఇంట్లో ఇంట్లోనే లాక్ చేసేవాళ్ళు అండి, ఏం తెలియనిచ్చేవాళ్ళు కాదు బయటికి. హేమంత్ ఇక్కడుండి ఏం తెలియలేక అల్లాడిపోయేవాడు. వాడు ఫ్యూచరే నేను అనుకొని అన్ని అనుకొని అప్పటికి నవంబర్లో కంపెనీ స్టార్ట్ చేశాడు. నవంబర్ 5, 27 నేను ఇంట్లో దొరికా. నవంబర్ 5 కంపెనీ స్టార్ట్ చేసిందే మా పేరెంట్స్ దగ్గర మంచిగా దాన్ని డెవలప్ చేసుకొని అప్రోచ్ అవ్వడానికి. ఒక ఇది పెట్టుకొని వెళ్తే బాగుంటుంది కదా నేను అన్న ఇదితోనే వాడు నా కోసమే నుండి సెటిల్ అయింది. వాడికి చేయాల్సిన అవసరం లేదు బేసిక్గా, అంత బాగా చూసుకుంటారు. వాడికి నార్మల్గా వచ్చేది వాడికి చాలా సరిపోతుంది వాడి ఖర్చులకి. వీళ్ళకి చూపించుకోవడానికి కంపెనీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. చేసుకున్నాడు అన్ఎక్స్పెక్టెడ్గా, అన్ఫార్చునేట్గా ఫిబ్రవరికి బాగా నడిచింది, మార్చ్ మధ్యలో వరకు కూడా. తర్వాత కరోనా లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్లో కూడా వర్కర్స్కి ఫుడ్ ఇచ్చుకుంటూ పే చేసుకుంటూ ఇంట్లో ఇంట్లో పనులు సేఫ్టీగా సేఫ్గా అనిపిస్తే చేపియడము, ఆ లాక్డౌన్ తర్వాత కూడా సైట్స్ ఇంకా చేపియడం. ఇప్పుడు ప్రోగ్రెస్లో కూడా 3 సైట్లు ఉన్నాయండి. నేను వాళ్ళకి ఏం ఆన్సర్ ఇవ్వాలి, వాడిని నమ్ముకొని 10 కుటుంబాలు యూపీ నుంచి వచ్చాయి, ఇక్కడ ఉన్నాయి 10 కుటుంబాలు ఉన్నాయి. వాడి కింద పెయింటర్స్ వాళ్ళు, వాళ్ళు తిండి తినకపోయినా వీడికి బాధ. వాళ్ళకి ఫుడ్ లేట్ వెళ్తుంది ఇవాళ అంటే కూడా అమ్మో వాళ్ళు ఫుడ్ తినలేదు, వాళ్ళకి ఇచ్చొచ్చి తింటా అనే మనిషి అండి. ఎంత అసలు ప్రాణం పోయేటప్పుడు కూడా వాడికి ఎందుకు పోతుందో కూడా తెలియలేదేమో అనుకుంటాను. చాలా అన్యాయంగా చంపేశాను, ఉరిదీశారంటండి, చేతులు వెనక్క కట్టేసి. నేను వెళ్ళేసరికి పొద్దున 5:30కి నేను లిటరల్గా 24th ఈవినింగ్ 3:30 నుంచి నిన్న మార్నింగ్ 5:30 వరకు కూడా నేను అసలు పడుకుంది లేదు, మేము ఫుడ్ తినింది లేదు. వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో మా వాళ్ళందరినీ తెచ్చిపెట్టారండి, అందరినీ కొట్టారు మేపారు అంతా జరిగింది. వాళ్ళు ఫుడ్ తిన్నారు, తెచ్చిచ్చే వాళ్ళు వాళ్ళకు ఉన్నారు, వాళ్ళు తిన్నారు అంతా జరిగింది. కానీ మేము వాళ్ళంతా దారుణానికి పాల్పడి కూడా వాళ్ళు చుక్కబడ్డారు. కానీ మేము వెయిట్ చేసి చూసి ఏ సెకండ్ ఏ వెహికల్ వచ్చినా మా హేమంతే వస్తున్నాడేమో అని పరిగెత్తుకుంటూ చూసి రాత్రంతా పొద్దున్న 5:30 వరకు మమ్మల్ని 5:30 జీప్ ఎక్కించుకొని లొకేషన్ తీసుకెళ్ళి మేము చూసేసరికి అట్లా గడ్డిలో అట్లా పడున్నాడండి. షూస్ వేసుకున్నాడు, బ్లాక్ షర్ట్ గ్రే ప్యాంట్ వేసుకున్నాడు. వాడి ఒంటి పైన వాడి బ్రేస్లెట్, 3 రింగులు, చైన్, లాకెట్, వాడికి ఐ వాచ్ పెట్టుకోలే, ఇంట్లోనే మర్చిపోయాడు నిన్న, అన్నీ ఉన్నాయి. కింద వాడు అట్లా పడిపోయి గడ్డిలో ఉన్నప్పుడు ఏం లేవండి వాడి ఒంటి పైన, వాడిని చంపడం కాకుండా వాడి ఒంటి పైన ఉన్న బంగారం కూడా తీసుకెళ్లారు. వాళ్ళకి ఎందుకండి డబ్బులు పెట్టి వాళ్ళని చంపించినప్పుడు సరే చేశారు, ఇవన్నీతో వాళ్ళకేం సంబంధం, అవి మాకు మెమరీస్కి వాళ్ళు ఉండేవి కదా, లేవు అవిటి గురించి కాదు. నాకు జరిగిన లాస్ జరిగింది, ఎట్లయినా సరే అయ్యింది అయిపోయింది. కానీ ఆ సిచ్యువేషన్ అట్లా చూస్తామని మాత్రం మేము కళ్ళలో కూడా ఊహించాల. అట్లాంటిదే జరిగేది రాసి పెట్టుంటే నేను అక్కడ నరకం పడుకుంటానైనా నేను అక్కడ ఉండేదో చేసుకునేదాన్ని. కానీ ఈ ఫ్యామిలీకి ఇది మాత్రం మిగిలిచ్చేదాన్ని అస్సలు కాదండి. మ్యారేజ్ ఎప్పుడైందండి? మ్యారేజ్ అయినప్పుడు వాళ్ళు మీకు వాళ్ళు మీరు వాళ్ళకి అంటే మీ వాళ్ళకి ఇన్ఫామ్ చేశారా? ఫిబ్రవరి 18 అనుకుంటా అండి. ఇంకా ఏ రకమైన ఇన్ఫర్మేషన్ నా నుంచి రాలేదు వాడికి. జనవరికి ఒక 15 సెకండ్స్ 20 సెకండ్స్ నానా నేను బాగున్నా, నువ్వు బాగున్నావా, నేను నీ కోసం వస్తా, ఏం ఆలోచించకు అని చెప్పి నేను ఫోన్ కట్ చేసేదాన్ని. వాడు హలో ఒక్కదానిలోనే నేను నింపేసుకునేదాన్ని. నేను ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చి ఫోన్ పెట్టేసేదాన్ని అండి. 15 to 20 సెకండ్స్ అంతే అంతే కుదిరేది కూడా నాకు. అట్లా చేసి చేసి వాడికి ఇంకా జాన్ తర్వాత ఫెబ్లో వాడికి నో ఇన్ఫర్మేషన్, నాకు కాల్ కుదరలా. వాళ్ళకి తెలిసిపోయింది నేను వాళ్ళ ఫోన్లతో ఫోన్ చేసి ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అన్నట్టు. ఇంకా స్ట్రిక్ట్ అయిపోయింది ఫిబ్రవరిలో. ఇంకా ఆగలేక మా డాడీకే డైరెక్ట్ కాల్ చేశాడండి. చేసి
అంకుల్, నేను ఇట్లా హేమంత్ని మాట్లాడుతున్నా, నేను మాట్లాడాలనుకున్నా అంకుల్, కలవచ్చా అని అడిగాను. అడిగితే మా నాన్న ఏ హేమంత్ ఏం మాట్లాడాలి అంటే ఇట్లా అవంతి గురి, సరే బాబు నా ఆఫీస్ దగ్గరికి రానని అనడం జరిగింది. అనే లోపి వీడు పెట్టేసి వెళ్దాం అనుకునే లోపే, ఆ రోజు ఎల్లుంటే ఇంకేం జరిగేదో మరి, నేను ఇంట్లో ఉన్నా కాబట్టి వెళ్ళలేదు. వెళ్దాం అనే లోపే రంజిత్ రెడ్డి మా మేనబావ ఫోన్ చేసి, అసలు నువ్వు ఎవరికి చేసావు తెలుసా, ఏమనుకుంటున్నావు, అది ఇది అని చెప్పి గలీజ్గా తిట్టాడు. చాలా అబ్యూజ్ చేశాడు. చేసేసరికి డ్రాప్ అయ్యాడు. ఇప్పుడు నేను వెళ్ళినా ఉపయోగం లేదు, వాళ్ళు ఎట్లీస్ట్ నేను చెప్పాలనుకుంది కూడా వినట్లేదు అని, ఇంకా ఇట్లా కాదు అని అనుకున్నాడు. వాడైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడండి ఇంట్లో, నాకు ఇవ్వడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే నేను ఇచ్చుంటే నన్ను ఇంట్లోనే లాక్ చేస్తాను. నేను ఏదైనా సరే ఈ టైంలో వాడి కోసం నేను ఏ అబద్ధమైన ఆడతా, ఎవరినైనా నమ్మిస్తా, తర్వాత నేను చూసుకుంటా అవన్నీ అన్న ధీమాతో, ఇప్పుడు ఒప్పుకోకపోయినా సరే తర్వాత అయినా వాడిని చూసి ఒప్పుకుంటారు అనే నమ్మకం నాకు ఉండిందండి. నేను అవన్నీ క్లియర్గా లెటర్ రాసి ఇంట్లో నుంచి జూన్ 10, 2:30 ఇన్ ది ఆఫ్టర్నూన్ వచ్చేసాను బయటికి. 3:30కి మా ఇద్దరికి పెళ్లి జరిగిందండి, బిహెచ్ఎల్ సంతోష్ మాత గుడిలో. పెళ్లి చేసేసుకొని మేము టీఎన్జిఎస్ కాలనీ ఇంటికి వెళ్ళి లగేజ్ పెట్టేసి, కార్లో నేను ఎప్పుడు వస్తానో తెలియక, వస్తాను తెలుసు ఎప్పుడు వస్తానో తెలియక, కిచెన్ వేర్ నాకు లిటరల్గా ఒక 10 to 15 pair బట్టలు చెప్పులు, నేను ఏ సిచ్యువేషన్లో వస్తా ఎట్లొస్తా కూడా వాడికి తెలియదు, అన్నీ పెట్టుకొని కార్లో ఒక ఇల్లు లాగా ప్రతి ఒక్కటి రైస్ బ్యాగ్ స్టవ్ అన్నీ పెట్టుకొని తిరిగాడండి నా కోసం వెయిట్ చేసుకుంటూ. నేను వచ్చినప్పటికీ ఒక ఇల్లు మొత్తం సెట్ చేసేసుకున్నాం మేము. 9th రోజు వెళ్ళి టీఎన్జిఎస్ కాలనీలో ఇల్లు తీసుకొని 10th రోజు పెళ్లి చేసుకోగానే నన్ను ఇంట్లోకి తీసుకెళ్ళి తీసుకెళ్ళి మేము మా లగేజ్ డ్రాప్ చేసి ఫోన్ ఆన్ చేసాం. అప్పుడు అంతవరకు స్విచ్ ఆఫ్. ఫోన్ ఆన్ చేయంగానే వెంటనే కాల్ వచ్చింది, మా పెద్ద బావ మాట్లాడు, నీకు ఇంకెవరు దొరకలేదా పెళ్లి చేసుకోవడానికి, మాకు తెలియదా ఎవరితో పెళ్లి చేయాలి, ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడు అని చెప్పాను. అంటే నేను ఆ పోలీస్ స్టేషన్కి నేను ఎందుకు వస్తాను, మేమిద్దరం చందానగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే కదా, సో అట్లా కుదరదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, వాళ్ళు ముందే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళ ఫేవర్ చేస్తారు. సో నేను అట్లా కాకుండా మీరు చెప్పిన దగ్గరికి నేను రాను, నేను ఎందుకు రావాలి, నేను నాకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి నేను వెళ్ళి చెప్తా అని నేను అనుకున్నాను. మేము డైరెక్ట్ ఆ రోజే వెళ్ళలేక పోలీస్ స్టేషన్కి, సరే అన్నట్టు మేము ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాం. ఆ లొకేషన్ ట్రేస్ అవుతుంది కదా మేము అక్కడ ఉన్నట్టు, మేము ఇమ్మీడియట్గా బేసిక్ బట్టలు అవన్నీ పెట్టేసుకొని కిచెన్ వేర్ అంతా డ్రాప్ చేస్తాం కాబట్టి అవన్నీ పెట్టేసి కార్ కొంచెం ఎంప్టీ చేసి మాకు కావాల్సిన బట్టలు మేము ఒక 4-5 days సర్వైవ్ అయ్యేటట్టు కావాల్సినవి పెట్టేసుకొని వి మూవ్డ్ ఆన్. ఎక్కడికో ఎక్కడ అనుకోలేదు, ఎక్కడికి వెళ్ళాలనుకోలే ఏమనుకోలే, మేము అట్లా తిరుగుతూనే ఉన్నాం రోజంతా నైట్ వరకు. నైట్కి ఇంకేం చేయాలి ఎటు వెళ్ళాలి అని ఆలోచించుకోలేక అటు ఇటు టైం స్పెండ్ చేసి వచ్చి ఇక్కడ పడుకోవడం, 2 గంటలు పడుకోవడం, ఇంట్లో మళ్ళీ బయట తిరగడం, అట్లా జరిగింది. అయిపోయింది సరే ఫైన్, అంతవరకు బాగానే చేసుకున్నాం. 1 week తర్వాత పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్కి పిలిచాం. ఓకే, అక్కడ 1 week నుంచి మాకు ట్రై చేస్తున్నాం, మేము మ్యారేజ్ సర్టిఫికేట్ రావాలని ఆగామండి. మాకు పెళ్ళైన నెక్స్ట్ డే మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చింది. 11th రోజు మేము సజ్జనర్ సార్, సిపి సార్ కమిషనరేట్కి వెళ్ళాము. వెళ్ళి మేము సార్ని కలిసాము. అసలు మాకు ఎంత వామ్గా వెల్కమ్ చేసుకున్నారు సార్ అంటే ఐ రియలీ స్టిల్ కాన్. మేము వెళ్ళంగానే ఆ లవ్ బర్డ్స్ మీరేనా, చందానగర్ పోలీస్ స్టేషన్ నుంచి నాకు కాల్ వచ్చింది అని అన్నారు. సార్ బ్లెస్సెస్ సార్ అని చెప్పి హేమంత్ అడగంగానే, మై బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ విత్ యూ అమ్మా, కానీ మీరు ఇంట్లో చెప్పి చేసుకోవాల్సింది అని చెప్పి చాలా బాగా నచ్చ చెప్పారండి. లేదు సార్ మేము ట్రై చేసాము బట్ అది కుదరలేదు, అందుకే ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. అయినా ప్రాబ్లం ఏంటమ్మా, మీరు ఇద్దరు మేజర్సే కదా, మీకు సర్టిఫికేట్ కూడా వచ్చింది, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పి వెంటనే చందానగర్ కాల్ చేసి కేసు క్లోజ్ చేయించేశారండి. చేయించేశారు, అయిపోయింది. తర్వాత ఆ 1 week 17th జూన్ రోజు వెంటనే మళ్ళీ కాల్స్ వస్తున్నాయి మా మామయ్య వాళ్ళకి, మా అత్తయ్య వాళ్ళకి ఫోన్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి రమ్మని చందానగర్ వాళ్ళు. ఇంకా ఇది చేస్తారు, కేసు క్లోజ్ అయిపోయినాక ఇంకా ఏంటి అని చెప్పి మేము మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళాం. సార్ మీరు అరెస్ట్ చేశారు కదా, ఇంకా హరాస్ చేస్తున్నారంట అని అంటే, లేదమ్మా వాళ్ళకి కూడా బాధ ఉంటుంది కదా, నిన్ను పెంచుకున్నారు కదా ఇన్ని ఇయర్స్ నుంచి, ఇంకెన్ని రోజులని ఇట్లానే ఉంటారు, వెళ్ళి సెటిల్ చేసేసుకోండి, వాళ్ళు మీతో ఉంటారా కలిసి ఉండండి, లేకపోతే ఇంకా మీ ఇష్టం.
ఇంకా టార్చర్ పెడుతున్నారు అని చెప్తే చెప్పండి, మీ మమ్మీని మీ డాడీని నేను తెచ్చేసి వెళ్ళేసేస్తా, అరెస్ట్ చేస్తా అని అన్నారు. లేదు సార్, అట్లాంటిదే జరగద్దు సార్, అసలు వద్దే వద్దు. ఆ సిచ్యువేషన్ కనుక నేను చూడాల్సింది ఉంటే, లేకపోతే నేను అట్లా ఆలోచించేదాన్ని అయితే, పెళ్లి చేసుకున్న రోజు నాకు నెక్స్ట్ డేనే సర్టిఫికేట్ రాగానే నేను డైరెక్ట్ చందానగర్ పోలీస్ స్టేషన్ మీడియాతో వెళ్ళేదా. ఐ యూస్ టు గో. ఎందుకు? ఐ కుడ్ గో ఆల్సో, కానీ నాకు అది అంత పెద్ద ఇష్యూ చేయాలని అస్సలు ఉద్దేశం లేదండి. నేను చేసుకున్న వాళ్ళకి నచ్చినట్టు మేము ఉండి చూపిస్తాం, వాళ్ళని ఒప్పించుకుందామనే అనుకున్నాం, కానీ ఇలా అయితే అవుతుంది అని అస్సలు ఊహించలేదు. తర్వాత వాళ్ళు ఆ రోజు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు నా పేరు పైన ఉన్న ప్రాపర్టీస్ మేమే అవసరం లేనందుకు లేనప్పుడు అవన్నీ ఎందుకు అమ్మా నీకు మరి అని అంటే, సరే డాడీ నాకు అవి కూడా వద్దు, మీరు ఇచ్చిన బంగారం ఉంగరాలు అన్నీ కూడా నేను ఇచ్చేస్తా, మమ్మల్ని బతకనీయండి అని ఒక్కటే మాట అడిగా. ఇంటికి వచ్చే అమ్మ ఇది అంతా వర్కౌట్ అవ్వదు, తర్వాత చూసి చేస్తాం మేము వేరేది, నువ్వు వచ్చేసే అంటే నేను పెళ్లి చేసుకున్నాకి ఇదంతా కాదు, 1 వీక్ అయింది పెళ్ళి అయినాకు నేను రాను, వస్తా నేను తర్వాత వస్తా, ఈ రోజు అయితే నేను రా అని నేను క్లియర్గా చెప్పాను. వస్తే ఇవ్వాలే రా లేకపోతే వద్దు అని అడుగుతాను. సరే డాడీ నేను దానికైనా ఓకే. మా డాడీ బిజినెస్ పర్సన్, వైన్స్ ఉన్నాయండి, బిల్డింగ్ మెటీరియల్ సప్లయర్ లాగా చేసేవారు ముందు, ఇప్పుడు లేదు. ముందు లారీస్ ఉండేవి, ఇప్పుడు లేదు.